విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం లైన్స్ కళ్యాణ మండపంలో జరిగిన 23వ జనరల్ బాడీ బిల్డర్ పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాడీ బిల్డింగ్ చేయాలనే ఆసక్తి ఉండాలి తప్ప వయసుతో పని లేదని నిరూపించారు. పోటీలో పాల్గొన్న బాడీ బిల్డర్స్ 40 వయసు దాటిన వారు కూడా ఈ పోటీల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాడీ బిల్డర్స్ కు కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని పార్వతీపురం శాసనసభ్యులు అలజంగి జోగారావు, ఏపీ టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్లు హామీ ఇచ్చారు. గెలుపొందిన వారికి పలువురు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులుగా నగదు, ఫీల్డ్ ప్రశంసా పత్రాలు, ప్రోత్సాహకాలు అందజేశారు. పట్టణంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జోగారావు, డీఎస్పీ సుభాష్, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్, రాజకీయ విశ్లేషణ నాయకుడు రవికుమార్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. వయసు అనేది కేవలం మనం ఒక రోజు దాటిపోతే ఇంకో రోజు ఎలా వస్తుందో అది కూడా ఒక సంఖ్య లాంటిదే. కానీ పట్టుదల, కృషి ఉంటే ఎంతవరకైనా ఎదగొచ్చు. పేదరికం అడ్డం కాదనేది ఆ వ్యక్తి ప్రూవ్ చేస్తే ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఈ వేదిక మీద ప్రజల యువతని కోరుకునేది ఏంటి అంటే, మీరు ఇది ఒక ప్రొఫెషన్గా తీసుకోవాలి తప్ప దీన్ని బుద్ధిమాన్యంతో మీరు ప్రదర్శిస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి, మీ కెరీర్ కూడా బాగుపడుతుంది. అదే దీన్ని చెడు వ్యసనాల వైపు మీరు దారి తీస్తే మాత్రం ఖచ్చితంగా మీ కుటుంబాలు కూడా బాధపడతాయి. కాబట్టి మీరు దీన్ని ఒక ప్రొఫెషన్గా, ఒక గోల్గా పెట్టుకొని పెద్దల ఆనందన్న ఎలా అయితే 30-40 సంవత్సరాల నుండి ఈ పార్వతీపురంలో ఎంతో మంది యువకుల్ని శరీర సంస్థల పోటీలు తయారు చేస్తూ పంపిస్తూ ఉన్నారో, అలానే ముందు కూడా పార్వతీపురం పేరు ఇంకా వినపడేలాగా ఉండాలని ఇంకొక వాడ ఉత్సాహం చూస్తుంటే సాధారణ ఆనంద్ 2012లో పార్వతీపురం జూనియర్ కాలేజీలో పార్టిసిపేట్ ఈ యొక్క శరీర సౌష్ఠవ పోటీలు నిర్వహించినప్పుడు, బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించినప్పుడు, తమ్ముడు బ్రదరు మేమంతా ఉన్నాం, నీకు ఏ విషయాల్లో కావాలో స్పాన్సర్ చేసి నడిపిస్తామని ఆ రోజు మాటించి, ఆ రోజు ప్రైజ్ చెల్లించి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యువత ఏది కోరుకున్నా సరే ముందుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. వయస్సు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. శరీర సౌష్ఠవం ప్రకటించిన తర్వాత ఒక మంచి కార్యక్రమము జిల్లా జోనల్ లెవెల్లో కార్యక్రమం జరగడానికి ముఖ్య కార్యక్రమంగా పార్వతీపురం బాడీ బిల్డింగ్ అసోసియేషన్ యొక్క వ్యవస్థాపకులు ఆనంద్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇందులో పార్టిసిపేట్ చేసే చాలా మంది 40 సంవత్సరాలు దాటిన చాలా మంది నవ యువకులు ఈరోజు నేను ఇక్కడ సీరియల్ నెంబర్ 129తో మాట్లాడితే ఆయన ఆశ, ఆ బాడీ బిల్డింగ్ పట్ల ఆయనకున్న ఒక ఉద్దేశం ఎలా ఉందంటే, ఆయన ఒక తాపీ పని చేస్తూ ఈరోజు తనకున్న అభిలాషని కంటిన్యూ చేయడానికి నిజంగా ఆయన పడే కష్టము. నేను అనుకుంటున్నాను ఈరోజు ఈ బాడీ బిల్డింగ్ అలా కాపాడుకోవాలంటే కొంత వ్యయ ప్రయాసాలు అవసరమే. అంటే అతను కష్టపడి రోజుకి 300-400 తెచ్చుకుంటే అందులో కొంత కేటాయించి ఈరోజు ఒక శరీర దారుణ్యాన్ని కాపాడుకునే విషయంలో ఆయనకి ఈ బాడీ బిల్డింగ్ పట్ల ఎంత కృతజ్ఞత ఉందో, ఎంత మంచి అభిప్రాయం ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి.